అల్లూరు మండలం సింగపేటలో ఎస్టీల కోసం నిర్మించిన జగనన్న లేఅవుట్ నిరుపయోగంగా మారిందని లబ్ధిదారులు వాపోతున్నారు. మంగళవారం కావలకి వచ్చిన జిల్లా కలెక్టర్ హరినారాయణకు దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వారికి తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి మాట్లాడుతూ ఎస్టీల్లో యానాది సామాజిక వర్గం చాలా వెనుకబడి ఉందన్నారు. వారికి ఇంతవరకు ఇళ్ల స్థలాలు చూపించకపోవడం దారుణమన్నారు. అదేవిధంగా ఎస్టీ మహిళను అత్యాచారం చేసి 1200 రూపాయలు ఇచ్చి మసిపూసి మారెడుకాయ చేయాలని చూసే దుర్మార్గపు రోజులు ఇంకా ఉన్నాయన్నారు. గోవులపల్లిలో అత్యాచార ఘటన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా జిల్లా ఎస్పీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం నాయకురాలు సుజాత ఉన్నారు. చిన్నపేట యానాదులు సల్లా యానాదులకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, కానీ ఆ భూమి చూపించలేదు. అది గుంటలు గుంటలుగా ఉన్నది. అది భూమిని సదును చేసి వాళ్ళకి స్వాధీనం చేసి భూమిలో ఇల్లు కట్టుకోవడానికి సరైన వసతులు కల్పించలేదు. అలాగే జువ్వాగా యానాది కాలనీ కూడా అదే ప్రాంతం అదే పరిస్థితి. అట్లాగే ఈ రెండు కాలనీలు కూడా మాకు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి సార్. కనీసం వండుకోవడానికి కూడా నిలబడటానికి కూడా స్థలం లేదు, నీళ్లు వచ్చేసింది. మా ఇళ్ల స్థలాలకి ఇవన్నీ కూడా సౌకర్యవంతంగా చేసి మాకు ఇల్లు ఇచ్చి ఇస్తే మేము అందరూ కూడా ఇల్లు కట్టుకొని నివాస యోగ్యంగా ఉంటాము అని చెప్పి సార్ దృష్టికి తీసుకొచ్చాము. సార్ గారు కూడా ఖచ్చితంగా ఇది విషయాన్ని నేను కాకుండా జిల్లా యంత్రాంగానికి దృష్టి తీసుకొచ్చి డబ్బులు శాంక్షన్ చేసి ఆ మట్టి తోలిచ్చి అంతా సదును చేపించి మీ ఇళ్ల స్థలాలకు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఆశించారు. అదేవిధంగా మన గోగులపల్లి ఇటీవల జరిగిన అత్యాచారానికి సంబంధించిన కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చాము. అది ఎస్పీ గారితో కూడా మాట్లాడి వాడిని అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అది అత్యాచారం చేసి 1200 రూపాయలు చేతిలో పెడుతున్నారు. అంటే అత్యాచారం చేస్తే 1200 యానాదోళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక కట్ట బియ్యం తీసుకుంటారు అని మాజీ పోతాయి అని చెప్పి ఆ ఊరు యొక్క భూస్వాములు మోతుబారి రైతులు అందరూ కూడా ఒక యానాదులు అంటే ఒక తక్కువ భావం అనే విధంగా అత్యాచారం చేసి 1200 రూపాయలు చేతిలో పెడుతున్నారంటే ఎంత ఘోరంగా ఉంది మన పరిస్థితి. అది వీళ్ళు అడగలేని పరిస్థితి. చట్టం అంటే చట్టం పెద్దవాళ్ళకి తాగుతారు, చట్టం పేదవాళ్ళకి ఏదో చట్టం ఉంది. చట్టం అనేది అందరికి సమానం అనేది పచ్చి అబద్ధము. ఉండేవాళ్ళకి ఒక చట్టం, లేని వాళ్ళకి చట్టము. కాబట్టి చట్టం తన పని చేసుకోబోతుందని పచ్చి మోసము. అది పెద్దవాళ్ళు డబ్బులు ఉన్నోడికి చట్టము, ఇక పేదవాడికి చట్టం లేదంటే వాళ్ళు 1200 రూపాయలకి కొనుగోలు చేస్తుంటారంటే మనం ఏం చేయాలి? కాబట్టి అందుకే ఈ మూడు సమస్యల మీద మేము కలెక్టర్ గారిని కలిసాం. న్యాయం చేస్తానన్నారు. న్యాయం చేయకుంటే మేము తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి ఆందోళన చేస్తాం. మేము ఒక 2 అర్జీలు ఇచ్చాం కలెక్టర్ గారికి. దాని మీద కలెక్టర్ గారు ఎంత స్పందించి మేము చేస్తామో మీరు ఒక ఊర్లో ఉండేవాళ్ళు అని అడగటం జరిగింది. ఒక ఊర్లో ఉండేవాళ్ళు సార్ నిరుపేదలు అని చెప్పాము. ఆ చారడు భూమి ఇస్తే మా జీవితాలు నిలబెట్టినట్టు కలెక్టర్ గారికి అని మేము అడుగుతున్నాము. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణాలయం వీధి కావలి